హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ క్లాసెస్. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. జనవరి 1, 2023 కరెంట్ అఫైర్స్. ఫస్ట్ ఒక చిన్న సజెషన్ ఏంటి అంటే, ఈ గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 అనేది ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు, ఒక అంచనా ప్రకారం చూస్తే జూన్ తర్వాత ఉండొచ్చు. మనకి డేట్స్ అనౌన్స్మెంట్ చేయలేదు కాబట్టి గ్రూప్ 1 మెయిన్స్ తర్వాత ఉండొచ్చు, గ్రూప్ 4 తర్వాత ఉండొచ్చు. కాబట్టి ఒక అంచనా ప్రకారము జూన్ తర్వాత ఉంటుంది. సో మన జనవరి నుంచి చూస్తే జూన్ అంటే 6 months అవుతుంది ఇప్పటికే. సో కరెంట్ అఫైర్స్ మనకి 2022 అవసరం అంటే సబ్జెక్టి మాత్రమే అవసరం ఉంటుంది. పాలిటీ, ఎకనమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జాగ్రఫీ, హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చరల్, పర్యావరణ అంశాలు ఉన్నాయి కదా. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అవి మాత్రం మనకి అవసరం ఉంటుంది. అవన్నీ మనకి సబ్జెక్టు స్టాటిక్ పోర్షన్లు కవర్ అవుతాయి కాబట్టి అవి అవసరమే. మిగతా అంశాలు ఏవైతే ఉన్నాయో, అవార్డ్స్ కానీ, కమిటీలు కానీ, సదస్సులు కానీ, నియామకాలు కానీ, పర్సన్స్ ఇన్ న్యూస్ కానీ, ప్లేసెస్ ఇన్ న్యూస్ కానీ, సమ్మిట్స్ కానీ, స్పోర్ట్స్ కానీ, నాకు తెలిసినంత వరకైతే మన గ్రూప్ 2 పరీక్షల్లో దాదాపుగా 2022 రావు. బట్ కొన్ని సమ్మిట్స్ వస్తాయి. COP 27 సమ్మిట్ మనకి, బయోడైవర్సిటీ సమ్మిట్ అని చెప్పేసి ఈ మాంట్రియోలో జరిగింది చైనా అధ్యక్షతన. అవి 2 సమ్మిట్స్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఈ ఇండియా ఏవైతే అధ్యక్షత వహిస్తుందో, G20 కానీ, ఈ షాంఘై SCO సమ్మిట్ కానీ, ఈ ఇండియా అధ్యక్షత వహించేటి అన్ని చదువుకోవాలి, సరిపోతుంది. ఇంకా ఈ నియామకాలు చిన్న చిన్నవి అనేవి మొత్తం స్కిప్ చేయవచ్చు భయం లేకుండా. సో నమ్మితే ఇట 2022 సెలెక్టెడ్గా నేను కొన్ని పంపిస్తాను. అంటే సబ్జెక్టు కరెంట్ అఫైర్స్ కాకుండా మిగతావి కొన్ని సెలెక్టెడ్గా, అంటే రికార్డ్స్ కొన్ని ఉంటాయి. సో కామన్వెల్త్ గేమ్స్ లాంటివి మనకి పరీక్షల్లో వస్తుంది కంపల్సరీ. అటువంటి ఏమన్నా ఉంటే చదువుకోండి. కానీ మొత్తం ఇయర్ రౌండప్ అని చెప్పేసి ఏమన్నా పుస్తకాలలో వచ్చినా కూడా, బయట దొరికినా అవి కొనుక్కోవద్దు. సమయం వృధా, అవసరం లేదు. సో అది నేను చెప్పేది ఏంటంటే, ఇయర్ రౌండప్ అని చెప్పేసి అది ఎక్కువ ఆలోచన చేయవద్దు, అవసరం లేని ఆలోచన అది. వై? బికాస్ జూన్లోపు మన పరీక్ష కండక్ట్ అయితే లేదు కాబట్టి అనవసరంగా 18 months కరెంట్ అఫైర్స్ అనేది ఎవరు చదవరు. UPSC ప్రిలిమ్స్ వాళ్ళే 8 months నుంచి 1 year చదువుతారండి, గట్టిగా చదువుతారు వాళ్ళు. మన TSPSC చూస్తే గట్టిగా 6 months, కొంచెం లూజ్ అంటే ఇన్ఫ్యాక్ట్ ఒక 2-3 months అనే చదవాలి. అందుకంటే ఎక్కువ అవసరం లేదు. మీరు మళ్ళీ 22 చదివితే గిట్ట 18 months అయిపోతుంది. ఇంకా జూన్లో ఎగ్జామ్ లేకుంటే జూలై ఆగస్టులో ఉంటే ఇంకా మీకు 20 months అయిపోతుంది. సో అవసరం లేదు. రైట్, కరెంట్ అఫైర్స్ వచ్చేది మనకి 30 నుంచి 40 marks వస్తాయి కంపల్సరీ. 1/3 వస్తుంది కరెంట్ అఫైర్స్ లింక్డ్ GS. ఎస్, అయినప్పటికీ సబ్జెక్ట్ కరెంట్ అఫైర్స్ మనం చదువుతున్నాం. రైట్, ఇవి ఒక 2-3 minutes టైం వేస్ట్ అయినట్టు ఉన్నది. 250 minutes అయింది. సరే, ఇప్పుడు ఫ్యాక్ట్స్ అనేది ఈ 5 అంశాలు ఫ్యాక్ట్ అంశాలు, ఈ 4 అంశాలు మనకి సబ్జెక్టు అంశాలు కంపల్సరీ. ఇందులో ఇంటర్ వాటర్ డిస్ప్యూట్ అని చెప్పేసి ఒకటి వచ్చింది. తర్వాత వస్తే ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. మనకి 2 అంశాలు ఎకనామీలో ఉన్నాయి, జాగ్రఫీలో వస్తుంది, గవర్నమెంట్ స్కీమ్స్లో వస్తుంది. సో ఫస్ట్ మనం ఫ్యాక్ట్ చూస్తే, BCCI అనేది అవార్డ్స్ ఇచ్చింది, వార్షిక అవార్డ్స్ అండి ఇవి. సో మనం గుర్తుపెట్టుకోవాలి, యాన్యువల్ బేస్డ్ ఇస్తారు కాబట్టి ఇయర్లీ వన్స్ మాత్రమే ఇస్తుంది. అయితే టెస్ట్ క్రికెట్లో ఇచ్చింది, 1 day ఇచ్చింది, తర్వాత T20 మ్యాచ్ల్లో ఇచ్చింది. అంతగానం అవసరం రాకపోవచ్చు, బట్ ఒకసారి మనం చదువుకోవాలి. వై? బికాస్ ప్రొఫెసర్లు ఎవరైనా స్పోర్ట్స్ క్రికెట్ ఫ్యాన్స్ ఉంటే క్వశ్చన్ ఇవ్వచ్చు కాబట్టి. సో టెస్ట్ మ్యాచ్లలో చూస్తే బెస్ట్ బ్యాట్స్మెన్ మనకి రిషబ్ పంత్ అండి. సో అన్ఫార్చునేట్లీ రిషబ్ పంత్కి నిన్న యాక్సిడెంట్ అయింది, బట్ సేఫ్గా ఉన్నాడు అదృష్టవశత్తు మనకి. సో రిషబ్ పంత్ చూస్తే బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్. సో ఏంటి అంటే రిషబ్ పంత్ యొక్క స్పెషల్, టెస్ట్ మ్యాచ్ని 1 day లెక్క ఆడుతాడు. 1 day మ్యాచ్ని టెస్ట్ లాగా ఆడే ఏకైక వ్యక్తి ఎవరు అంటే మన రిషబ్ పంత్. రైట్, నెక్స్ట్ ఇక్కడ బెస్ట్ బౌలర్ ఎవరంటే జస్ప్రిత్ బుమ్రా. సో మనకి అన్ఫార్చునేట్లీ T20 మ్యాచ్లలో ఆడలేకపోయింది వరల్డ్ కప్లో. సో బుమ్రా అని చెప్పేసి వెరీ బెస్ట్ బౌలర్ మనకి. 1 day చూస్తే బెస్ట్ బ్యాట్స్మెన్ ఇప్పుడు శ్రేయస్ అయ్యర్. బౌలర్ వస్తే గిట మహమ్మద్ సిరాజ్. సో మన హైదరాబాదీ మహమ్మద్ సిరాజ్ ఫస్ట్ వచ్చినప్పుడు చాలా చిన్న బౌలరు. తర్వాత కోహ్లీ కెప్టెన్సీ వచ్చినప్పుడు ఇన్ఫ్యాక్ట్ అతను రాటు తేలిండు కోహ్లీ కెప్టెన్సీలో. సో T20 మ్యాచ్ చూస్తే బెస్ట్ బ్యాట్స్మెన్ సూర్య కుమార్ యాదవ్. తర్వాత బెస్ట్ బౌలర్ వచ్చేసి భువనేశ్వర్ కుమార్. ఇన్ఫ్యాక్ట్ సూర్యకుమార్ యాదవ్, భువనేశ్వర్ యొక్క రికార్డ్స్ ఎక్కువ చూస్తే వీళ్ళు సెమీఫైనల్, ఫైనల్ లాంటి మ్యాచ్లలో సక్సెస్ఫుల్ కాలేదు అండ్ లీగ్ మ్యాచ్లు సక్సెస్ఫుల్గా రాణించిళ్ళు. రైట్, అది మనకు అవసరం లేదు కానీ ఒక అంచనా. సో ఇది అవసరం అంటే అవసరమే. నెక్స్ట్ ఒక పుస్తకం అండి. సో ఫిట్ ఎట్ ఎనీ ఏజ్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. దీన్ని మాజీ ఎయిర్ మార్షల్ పివి అయ్యర్ రాసిండు. ఇప్పుడు ఎందుకు వార్తల్లో వచ్చింది, లాస్ట్ డిసెంబర్ మాసంలో కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. ఫిట్ ఎట్ ఎనీ ఏజ్ అని చెప్పేసి దీన్ని మన ప్రధానమంత్రి గారు పివి అయ్యర్ని కలిసిండు నిన్న వెళ్ళి. సో అప్పుడు పుస్తకాన్ని బహుకరించిండు కాబట్టి ప్రధానమంత్రి గారికి గిఫ్ట్ కాబట్టి కొంచెం పుస్తకం వస్తే రావచ్చు, ఫిట్ ఎట్ ఎనీ ఏజ్ అని చెప్పేసి. సో ఫిట్నెస్ అనేది ప్రతి వయసులో అందరికీ ఉండాలి అవసరం అని చెప్పేసి ఇది పుస్తకం అనేది వివరిస్తుంది. ఇంకేమంటుంది అంటే ఈ ఫిట్నెస్ వేరు బాడీ బిల్డింగ్ వేరండి, రైట్. నెక్స్ట్ రెండు ఒకటి కాదు, పెద్ద మిత్ చాలామందికి. సో పోప్ బెండిక్ట్, ఇన్ఫ్యాక్ట్ మాజీ పోప్ బెండిక్ట్, గౌరవ పోప్ బెండిక్ట్ మరణించినాడు. ఈయన అసలు పేరు ఏంటి అంటే జోసెఫ్ రాట్జింగర్ అని చెప్పేసి. ఈయన స్పెషల్ ఏంటి మనకి అంటే గడిచిన 600 years అబ్జర్వ్ చేస్తే ఈ పోపుగా రాజీనామా చేసిన ఏకైక వ్యక్తి అని చెప్పేసి ఈ పోప్ బెండిక్ట్ మనకి రికార్డు సృష్టించిండు. ఇంకొక అమ్మాయి మనకి వార్తల్లో ఉంది, సో చింతాదేవి అని చెప్పేసి, ఈమె బీహార్ అండి. సో బీహార్లో మనకి ఈ పట్టణ స్థానిక సంస్థ ఎన్నికలు జరిగినాయి. ఆ బీహార్లోని గయా, సో గయా పట్టణానికి ఈమె ఉప మేయర్గా ఎన్నికైంది. సో మహిళ కాబట్టి అంత ఇంపార్టెన్స్ కాదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే ఆమె పారిశుద్ధ కార్మికురాలు, దేశం మొత్తంలో ఈ కార్మికురాలుగా పనిచేస్తూ ఒక నగరానికి ఉప మేయర్గా ఫస్ట్ వ్యక్తి ఎవరు అంటే మహిళా పరంగా చూస్తే చింతాదేవి అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ మెమోరియల్ అని చెప్పేసి, ఇది ఎక్కడ నిర్మిస్తున్నది మనకి అంటే ఈ World War I అండ్ World War II రెండూళ్ళలో పాల్గొన్న ఎవరైతే బ్రిటిష్ ఇండియా సైనికులు ఉన్నారో, ఐ మీన్ ఇండియన్స్ ఉన్నారో వాళ్ళకి జ్ఞాపకార్థము స్కాట్లాండ్లోని గ్లాస్గో. మన గ్లాస్గో వాళ్ళకి తెలుసు. గ్లాస్గో దేనికి ఫేమస్, COP 26 సదస్సు జరిగింది గ్లాస్గోలోనే. మన మోడీ గారు పంచామృతం మనకి చెప్పింది కూడా గ్లాస్గోలోనే. ఈ 2007 మనకు నెట్ జీరో కార్బన్ అని చెప్పేసి లక్ష్యం నిర్దేశించుకుంది కూడా గ్లాస్గో మీటింగ్ COP 26లోనే. అయితే ఈ స్కాట్లాండ్లో ఉన్న గ్లాస్గోలో World War I World War IIలో పాల్గొన్న ఇండియన్ సైనికుల కోసం అని చెప్పేసి ఒక మెమోరియల్ నిర్మాణం చేస్తుంది యూకే ప్రభుత్వం అనేది. సో స్కాట్లాండ్ పార్ట్ ఆఫ్ ది యూకే. నెక్స్ట్ అంజని కుమార్ ఎవరు మనకి తెలంగాణ డీజీపీగా మహేందర్ రెడ్డి విరమణ చేస్తే అంజని కుమార్ నియామకం పొందిండు. గుస్సాడి మనకి వార్తల్లో ఉంది. ఈ ఢిల్లీలో మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది కదా, ఆ దానిలో గుస్సాడి నృత్యాన్ని ప్రదర్శించి శ్రీధర్ బృందం అనేది ఇంటర్నేషనల్ అవార్డు గెలుచుకున్నది. సో ఇతను ఆదిలాబాద్ డిస్టిక్ ఇచ్చోడ మండలం అని చెప్పేసి. ఇవి ఫ్యాక్ట్ బిట్స్ అండి. సో నెక్స్ట్ డే ఆఫ్ ఇంపార్టెంట్ చూస్తే జనవరి 1 వెరీ ఫేమస్ భీమా కోరేగావ్ ఉదంతం అని చెప్పేసి ఉంటుంది, వెరీ ఫేమస్. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఏంటి నేను నోట్స్ పంపిస్తా సబ్జెక్ట్ వైజు సెలెక్టెడ్, కానీ ఏ రౌండ్ అప్ అనేది మర్చిపోండి, అది అవసరం లేదు. మీకు దగ్గరలో ఎగ్జామ్ ఏముంది, సో DO 1 ఉన్నది February 26 ఉంది. అది కూడా సెప్టెంబర్ మాసం నుంచి సబ్జెక్ట్ వైజ్ మనకు ఉన్నాయిగా, సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, 5 months సరిపోతుంది, రైట్. ఇప్పుడు చూస్తే జనవరి డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఏంటి, వెరీ ఫేమస్ మనకి హిస్టరీ కిందకి వస్తుందండి ఇది, భీమా కోరేగావ్ ఉదంతము. సో ఇది కాంట్రవర్సీ ఇష్యూ. ఇది ఏంటి అంటే మనకి 1818లో జరిగిందండి. సో ఇది మరాఠా అంతమైన సంవత్సరం. ఇది మరాఠా అంత మనకి బ్రిటిష్ ఇండియాలో కలిసిపోతుంది మరాఠా అనేది, మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ. సో జనవరి 1 ఈ మరాఠా వాళ్ళకి, ఐ మీన్ పీష్వా, చివరి పీష్వా ఎవరు మనకి అప్పటికి బాజీరావు II ఉండే. సో బ్రాహ్మణ వ్యక్తి. ఈ బాజీరావు II వర్సెస్ బ్రిటిష్ ఇండియాకి జరిగింది యుద్ధం అనేది. అయితే బ్రిటిష్ ఇండియా తరఫున పాల్గొన్నది ఎవరు అంటే ఇన్ఫ్యాక్ట్ మహర్ అనే దళిత కమ్యూనిటీ వాళ్ళు పాల్గొన్నారు. సో మహర్స్ వీళ్ళు. అయితే ఇక్కడ ఏంటి మనకి కాన్సెప్ట్ అంటే ఇది దళితుల యొక్క ఆత్మగౌరవ ప్రతీక అని చెప్పేసి మనం చెప్పొచ్చు. వై, బికాస్ వీళ్ళు బ్రాహ్మణ్స్, సో వీళ్ళు మహర్ దళిత కమ్యూనిటీ కాబట్టి వీళ్ళు చాలా పీడిస్తారు. ఈ పీష్వాలు మన దళిత కమ్యూనిటీని పీడించినప్పుడు వీళ్ళు యుద్ధంలో పాల్గొన్నారు బ్రిటిష్ ఇండియా తరఫున కావచ్చు, కానీ సో ఈ మహర్లు నిమ్న కులం అయినప్పటికీ ఈ బ్రాహ్మణ్స్ మీద విజయం సాధిస్తారు కాబట్టి ఈ భీమా కోరేగావ్ అనే ప్రాంతం ఇక్కడ ఉంది మనకి, పూణేలో ఉంటుంది, మహారాష్ట్రలో పూణేలో ఉంటుంది. సో ఈ పూణేలో ఉన్న ప్రాంతం ఇది దళితుల యొక్క ఆత్మ గౌరవ ప్రతీక. వై, బికాస్ బ్రాహ్మణ కులం మీద దళిత కులం అనే విజయం సాధించింది. ఆ టైంలో కుల ఆధిపత్యం ఎక్కువ ఉండేది కాబట్టి మనకి ఇది ఆత్మ గౌరవ ప్రతీక అని చెప్పేసి చెప్పొచ్చు. అయితే ఈ మహర్ అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్ బిఆర్ అంబేద్కర్. ఈ బిఆర్ అంబేద్కర్ మనకి ఇక్కడ ఈ బ్రిటిష్ ఇండియా అనేది మరాఠా సామ్రాజ్యము బ్రిటిష్ ఇండియాలో విలీనం అయిపోయిన తర్వాత 1818లోనే ఒక విక్టరీ పిల్లర్ అని చెప్పేసి విజయ స్తంభాన్ని ఇక్కడ నిర్మించింది. నిర్మించి ఇక్కడ ఈ పిల్లర్ లోపల చనిపోయిన మహర్ నాయకులని పేర్లు అక్కడ రాస్తుంది. కాబట్టి వీళ్ళు తరచుగా ఈ అంబేద్కర్ మనకి ఉన్నప్పుడు జనవరి 1న వెళ్ళి ఈ ఏరియాని విజిట్ చేస్తాడు. కాబట్టి చాలామందికి ఒక ఆత్మగౌరవ ప్రతీక ఇది నిలిచిపోయింది. సో అక్కడ మన దళిత వాళ్ళ ఫైటర్స్ ఉంటారు. కాబట్టి వెళ్ళి మనం జనవరి 1న ప్రతి దళిత వ్యక్తి వెళ్ళి విజిట్ చేస్తాడు, స్ఫూర్తి అనేది పొందుతాడు. అయితే అల్ట్రా నేషనలిస్ట్ అని చెప్పేసి కొంతమంది మనకు కనిపిస్తారు, నేను పేర్లు చెప్పాను. కానీ ఈ కమ్యూనిటీ ఏదైతే ఉందో అల్ట్రా నేషనలిస్ట్, వీళ్ళు ఏం చేస్తారంటే ఒరే ఇది మహార్ వర్సెస్ బ్రాహ్మణ కాదు, మీరు వక్రీకరిస్తున్నారు, ఇది బ్రిటిష్ ఇండియా వర్సెస్ ఇండియా, పీష్వా ఇండియా. కాబట్టి మనం వెళ్ళి అక్కడ స్మరించుకుంటే గిట్ట దేశ వ్యతిరేకులు, మీరు దేశ ద్రోహులు అని చెప్పేసి వాళ్ళు మనకి ముద్ర అయితే వేస్తారు. మరి ఇది దేశ వ్యతిరేక చర్యన విజిట్ చేయడం అనేది, లేదా దళిత ఆత్మగౌరవ ప్రతీక అంటే ఎవరు ఎట్లా నమ్మితే అట్లా అండి. జనరల్గా చూస్తే ఇట్లా మనం ఇది ఆత్మగౌరవ ప్రతీక మాత్రమే చూస్తాం. రైట్. ఇటీవల 2018లో మనకి 200 years అయిపోయింది. కాబట్టి ఆ రోజున కొంచెం ఎక్కువ మంది వెళ్ళిళ్ళు, ఒక సందర్భం వచ్చింది, మనకి ఎక్కువ మంది అనేది వస్తారు, అల్లరు జరిగితే మనకి. సో వరవరరావు అని చెప్పేసి మనకి వెరీ ఫేమస్, ఇప్పటికీ మనకి అతను జైల్లోనే ఉన్నాడు ఈ కేసు విషయంలో. ఇది భీమా కోరేగావ్ అని చెప్పేసి. సో మీరు కామెంట్ చేయండి, భీమా కోరేగావ్ అనేది దళిత ఆత్మగౌరవ ప్రతీక లేదా దేశద్రోహమా? మీరు ఆన్సర్ చేయండి, మీ కాన్సెప్ట్ ఏంటి? నెక్స్ట్ మన పాలిటీ ఎకనామీ లేవు. ఇది చూస్తే కలాసా బండూరి ప్రాజెక్టు. సో కలాసా బండూరి ప్రాజెక్ట్ మనకి వార్తల్లో ఉంది. సో ఈ ప్రాజెక్ట్ అనేది కర్ణాటక నిర్మిస్తుందండి. దీనికి సెంట్రల్ వాటర్ కమిషన్ సిడబ్ల్యూసి అనేది ఆమోదించింది. రైట్. ఈ ప్రాజెక్ట్ మనకి అంతర్రాష్ట్ర ప్రాజెక్టు. అంతర్రాష్ట్రము అంటే ఒక రాష్ట్రంలో పుట్టిన నది అనేది ఇంకో రాష్ట్రం గుండా ప్రవహిస్తే 2 రాష్ట్రాల మధ్య పంచుకున్నప్పుడు అది అంతర్రాష్ట్ర నది అని చెప్పేసి పిలుస్తాం. అయితే మహాదాయి అని చెప్పేసి మనకి నది ఉంటుంది, కర్ణాటక అనుకోండి, ఇక్కడ మహారాష్ట్ర ఉంటుంది అండ్ గోవా ఉంటుంది మనకి. ఇక్కడ ఈ మహాదాయి నది ఇట్లా పుడుతుంది, ఇట్లా ప్రవహిస్తుందండి. సో తూర్పున కాకుండా పశ్చిమానగా వెళ్ళి అరేబియాలో కలుస్తుంది. మీరు ఆన్సర్ చేయండి, ఇది వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో ఏ నదులు పశ్చిమ వైపు ప్రయాణించి అరేబియాలో కలుస్తాయి? వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ జాగ్రఫీలో. మీరు ఆన్సర్ చేయండి. నేను చెప్పేది ఇక్కడ మహాదాయి నది అండి. ఇక్కడైతే మహాదాయి అని చెప్పేసి, దీన్ని గోవాలో మండువ నది అని చెప్పేసి పిలుస్తారు. సో నది పేరు మహాదాయి. కర్ణాటక ఈ పశ్చిమ కర్మలు వెస్టర్న్ ఘాట్స్లో పుడుతుంది. సో పుట్టేసి ఇట్లా పశ్చిమంగా ప్రవహించి మహారాష్ట్ర గుండా గోవా గుండా వెళ్ళి అరేబియాలో కలిసిపోతుంది. ఇక్కడ ఈ మహాదాయి నది యొక్క దాన్ని వాటర్ వాడుకొని కలాసా డ్యామ్ ఒకటి, తర్వాత బండూరి డ్యామ్ ఒకటి, రెండింటిని ఇక్కడ డ్యామ్ అని చెప్పేసి ఇట్లా మనకు గుర్తుంటుంది, దీన్ని నిర్మిస్తున్నారు. ఎందుకోసం అంటే ఈ నది వాటర్ని తీసుకుపోయి మనకి మలప్రభలో కలిపేయాలి. ఏంటిది, ఇట్లా రావాల్సిన వాటరు ఇటువైపు పోతున్నాయి, ఇటువైపు పోతున్నాయి. కాబట్టి దీన్ని ఏమంటారు, డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. సహజ ప్రవాహానికి విరుద్ధంగా అటువైపు డ్యామ్ కట్టి తీసుకెళ్తున్నారు. కాబట్టి ఇదేంటిది, డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి వెరీ బేసిక్ క్వశ్చన్ అండి. క్రింది వాటిలో డైవర్షన్ స్కీమ్ అంటే ఏంటిది, నది ప్రవాహానికి విరుద్ధంగా వ్యతిరేక దిశలో వాటర్ని తీసుకుపోతే దాన్ని డైవర్షన్ స్కీమ్ అని చెప్పేసి పిలుస్తాం. వెరీ బేసిక్ జాగ్రఫీ బిట్ అది. సో మలప్రభకి తీసుకెళ్ళి అక్కడి నుంచి మనకి కర్ణాటక, ఉత్తర కర్ణాటక ఉంది కదా, సో ఇది శుష్క ప్రాంతము, పొడి ప్రాంతం. మనకి ఇండియా మొత్తం చూస్తే రాజస్థాన్ అనేది పొడి శుష్క ప్రాంతము, ఇండియాలో ఫస్ట్ ప్లేస్. రెండో ప్లేస్ అనేది ఈ ఉత్తర కర్ణాటకకి వెళ్ళిపోతుంది, అత్యంత కరువు ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం. ఈ కరువు ప్రాంతానికి వాటర్ ఇచ్చేందుకు మహాదాయి నది మీద ఈ కలాసా అండ్ బాండూరా ప్రాజెక్టు కడుతున్నారు. ఇవి ఉపనదులు దీనికి, మహాదాయికి. ఈ రెండు వాటర్ని తీసుకుపోయి ఆ మలప్రభలో కలిపేస్తారు. అక్కడ నుంచి వాటర్ సప్లై ఓరి డ్రింకింగ్ వాటర్ అండి. అది 3.9 TMC అని చెప్పేసి ఉంటుంది. ఈ 2.18, ఇది 1.72 అని చెప్పేసి, మొత్తం 3.90 అనేది వాటర్, టీఎంసీ వాటర్ మనకి ఆ మలప్రభ నుంచి వాళ్ళకి పంపిస్తారు. సో ఇది మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఈ ప్రాజెక్ట్ వల్ల గోవాకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి గోవా అభ్యంతరం చెప్తుంది, మహారాష్ట్ర కొద్ది వరకు అభ్యంతరం చెప్తుంది. రైట్. అంటే సహజ ప్రవాహానికి విరుద్ధంగా వాటర్ తీసుకెళ్తే ఇక్కడ గోవాలో మనకి సహజ పర్యావరణం దెబ్బతింటుంది అని చెప్పేసి వాళ్ళు, ఇంకా ఈ మడ అడవులకు ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళు అభ్యంతరం చెప్తున్నారు. సో మనకి ఇటువంటిది అంతర్రాష్ట్ర ప్రాజెక్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ఇంతవరకు చెప్పిందంతా ఏంటిది? సో అది బేసిక్ అంటే కలాస బండూరు గురించి డిస్కస్ చేసినాము. మహాదాయ్ అని చెప్పేసి కర్ణాటక వెస్టర్న్ ఘాట్స్లో పుడుతుంది. ఈ మహాదాయ్ ట్రిబ్యునల్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ మహాదాయ్ ట్రిబ్యునల్ అనేది దేని మధ్యన ఉన్నది? గోవా, కర్ణాటక, మహారాష్ట్ర మధ్యన ఉంటుంది. మనకి ఇటువంటి చాలా ఉంటే మనం డిస్కస్ చేయబోతున్నాము. వెరీ వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి ఇది. జాతీయ ఐక్యత కూడా ఇది భంగం కలిగిస్తుంది. కాబట్టి మనకి పార్టీలో నేషనల్ ఇంటెగ్రిటీ ఉంది కదా, దాని కింద కూడా వస్తుంది. రాష్ట్రాలు ఎక్కడ కొట్టుకుంటున్నాయో దట్ ఈస్ కాల్డ్ జాతీయ ఐక్యత, అంతే. సో అంతర్రాష్ట్ర ఫ్యాక్టరీ కాన్సెప్ట్ ఏంటి అంటే, జనరల్గా మనకి ఫౌండింగ్ ఫాదర్స్ ఉన్నారు కదా, ఎవరు? ఈ అంబేద్కర్ లాంటి మహానీయులు. మనకి గ్రేట్ మ్యాథమెటిక్స్ అతను ముందే లెక్క కట్టిండు, ఓహో రాష్ట్రాల మధ్య నది ప్రవహించినప్పుడు గొడవలు వస్తాయి కాబట్టి 262 ఆర్టికల్లో మనకి రాజ్యాంగంలో మెన్షన్ చేసిండ్లు అంతర్రాష్ట్ర నది జలాల పంపకం గురించి ఇది పేర్కొంటుంది. సో అంతర్రాష్ట్ర నది జలాల గురించి ఇది పేర్కొంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి 262 అని చెప్పేసి. ఇందులో ఏముంటుంది? సబ్ క్లాస్ 1 వచ్చేసి ఏంటిది? ఈ అంతర్రాష్ట్ర మనకి ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ వచ్చినప్పుడు ఒక మెకానిజాన్ని పార్లమెంట్ చట్టము చేసి ఏర్పాటు చేస్తుంది. సో ఒక మెకానిజాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారు? పార్లమెంటు అనేది చట్టము చేసి ఏర్పాటు చేస్తుంది. ఆ మెకానిజం అనేది ఈ నెక్స్ట్ 262 సబ్ క్లాస్ 2 ఏమంటుందంటే, ఈ మెకానిజం యొక్క తీర్పు ఉంటుంది కదా, అవార్డు ఉంటుంది కదా, ఈ అవార్డుని ఏ కోర్టులో సవాల్ చేయరాదు, సుప్రీంకోర్టు కంటే మించింది. అంటే ఏంటి? సుప్రీంకోర్టులో కూడా మనం క్వశ్చన్ అనేది వేయరాదు. ఇది వెరీ కాంట్రవర్సియల్ ఆర్టికల్ అండి. బట్ మనకి 1980 తర్వాత మినర్వా మిల్స్ కేసు అని చెప్పేసి ఉంటుంది. దాని ప్రకారం చూస్తే జ్యుడిషియల్ రివ్యూ అనేది ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ జ్యుడిషియల్ రివ్యూ ఇన్ ఇండియా. ఏ అంశమైనా న్యాయ సమీక్షకు లోబడి ఉంటుందని చెప్పేసి మినర్వా మిల్స్ కేసు వెరీ ఫేమస్ కేసు. సో అప్పటి నుంచి మనకి ఆ ట్రిబ్యునల్కి అవార్డుని సుప్రీంకోర్టు సవాల్ చేస్తున్నాం మనం. ఆ రైట్స్ మనకి ఎక్కడ వచ్చిందంటే 136 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా ఏమంటున్నా? సో ఇక్కడ ఇది ఏంటిది అంటే స్పెషల్ లీవ్ పిటిషన్ అని చెప్పేసి ఈ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో ట్రిబ్యునల్ తీర్పు నచ్చినప్పుడు స్టేట్స్ వెళ్ళి సుప్రీంకోర్టులో కేసు వేస్తాయి. 136 ఆర్టికల్. తర్వాత ఒకవేళ ఒక వ్యక్తి ఇట ఏంటిది ఎఫెక్ట్ అయినప్పుడు 21 ఆర్టికల్ ప్రకారము జీవించే హక్కు ఎఫెక్ట్ అయినప్పుడు, జీవించే హక్కు అని ఎఫెక్ట్ అయినప్పుడు సుప్రీంకోర్టులో మనకి 32 ఆర్టికల్ ద్వారా మనం రిట్ పిటిషన్ దాఖలు చేయవచ్చు. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది, నా ప్రాథమిక హక్కు జీవించే హక్కుకి ఇంటర్ స్టేట్ ప్రాజెక్ట్ వల్ల అని చెప్పేసి నాకు అనిపిస్తే, ఆ ట్రిబ్యునల్ తీర్పు నాకు అనిపిస్తే నేను సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. సో ప్రైవేట్ వ్యక్తులు అన్నప్పుడు 21 ఆర్టికల్ ప్రకారము 32 రిట్ ప్రకారం వెళ్ళొచ్చు. స్టేట్స్ అయితే గిట్ట ఎస్ఎల్పి పిటిషన్ ద్వారా వాళ్ళు వెళ్ళొచ్చు. రైట్. ఇక్కడ ఏంటిది? చట్టం చేయొచ్చు అనగా చట్టం చేసింది 1956లో. సో ఇంటర్ స్టేట్ వాటర్ డిస్ప్యూట్ అని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది. అంతర్రాష్ట్ర నది జలాల చట్టం అని చెప్పేసి తీసుకొచ్చింది. దీని ప్రకారం మనకి సో ట్రిబ్యునల్ని పార్లమెంట్ అనేది చట్టం చేసి ఏర్పాటు చేస్తుంది. ఓకే. దీని తర్వాత నెక్స్ట్ 2002లో సర్కారీయ కమిషన్ యొక్క సిఫార్సు బట్టి, సో సర్కారీయ కమిషన్ యొక్క సిఫార్సు బట్టి అమెండ్మెంట్ చేసిండ్లు, సవరణ చేసిండ్లు. దేనికి? ఈ 56 చట్టానికి 2002 సవరణ చేసింది. దీని ప్రకారం ఏంటి అంటే, ఇప్పుడు గోవా, మహారాష్ట్ర, కర్ణాటక ఉంది కదా, ఏ రాష్ట్రం అన్న అభ్యంతరం చెబితే ఫస్ట్ అయితే పార్లమెంటు సెంట్రల్ గవర్నమెంట్ ఫస్ట్ కూర్చుంటే ఫస్ట్ మాట్లాడుకోవాలి. చర్చల ద్వారా సాధ్యం కానప్పుడే ట్రిబ్యునల్ వైపు వెళ్ళాలి. సో ఇది మనకి వెరీ ఫేమస్ క్వశ్చన్ అండి. ఫస్ట్ ఏంటి? డిస్కషన్స్ ఛాయ తాక్కుంటూ అరే ఎట్లా భయ అని చెప్పేసి ఇట్లా మాట్లాడుకొని ఇది పాసిబుల్ కానప్పుడు ఇంకా కోర్టులో వెళ్ళి కేసు అయితే మనకి వేయాలి. రైట్. ఇప్పుడు ఏంటిది అంటే 2002లో అమెండ్మెంట్ చేసింది కదా. సో అభ్యంతర రాష్ట్రం ఏదైతే ఉందో అభ్యంతరం చెప్పినప్పుడు కనీసం 1 year లోపు అయితే ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి సెంట్రల్ గవర్నమెంట్ అనేది. సో 1 year లోపు ఏర్పాటు చేయాలి కంపల్సరీ. తీర్పు అవార్డు అనేది, సో అవార్డు అంటే ఏంటి? తీర్పు ట్రిబ్యునల్ చెప్తే మనం తీర్పు అని చెప్పేసి పిలుస్తాం, అవార్డు అని చెప్పేసి పిలుస్తాం. ఈ అవార్డు అనేది 3 ఏళ్ళలోపు చెప్పాలి. కొన్ని అసాధారణ పరిస్థితి ఉంటే మాత్రము 5 years వరకు పొడిగించవచ్చు. గరిష్టంగా 5 ఏళ్ల వరకు తీర్పు చెప్పకుండా అయితే ఉండద్దు. బట్ ఇవన్నీ మనం పాటిస్తున్నారా? లేదు, పాటిస్తలేరు. ఏ ట్రిబ్యునల్ తీసుకుని కూడా 10 years వరకు పెండింగ్లో అయితే ఉంచుతుంది. ఇది వాటర్ ట్రిబ్యునల్ అని చెప్పేసి పిలుస్తాం. సో కొన్ని చట్టాలని మారినాయి మనకి. దీని ప్రకారం కొన్ని ట్రిబ్యునల్స్ మనం రాసుకోవాలి. ఏంటి కొన్ని అంటే ఇన్ఫ్యాక్ట్, సో ఇది మనం రఫ్ చేద్దాం. సో ఫస్ట్ చూస్తే మనకి మహాదాయ్ అని చెప్పేసి ఇప్పుడు మన వార్తల్లో ఉంది. ఇది కరెంట్ అఫైర్స్ కిందకి వస్తుంది. सो महादायि अंटे वेटी मध्य उन्नदी इदी सो गोवा कर्नाटक अंड महाराष्ट्र నెక్స్ట్ అయితే మనం ఫస్ట్ ఈ 1956 చట్టం ఉందిగా దీని ప్రకారం ఫస్ట్ ట్రిబ్యునల్ ఎప్పుడు అంటే 1969లో ఫస్ట్ ఉంటుంది మనకి సో బచావత్ ట్రిబ్యునల్ అని చెప్పేసి కృష్ణా నది ట్రిబ్యునల్ వెరీ ఫస్ట్ ఇది సో 73లో అవార్డు ఇస్తుంది ఇది ఏపీ ఉన్ను మహారాష్ట్ర ఉన్ను కర్ణాటక అయితే 2004లో మళ్ళొకసారి కృష్ణా నది 2 అని చెప్పేసి ఏర్పాటు చేస్తారు 2004లో 10లో మనకి అవార్డు ఇస్తుంది తర్వాత ఇప్పుడు ఈ ఏపీ కాస్త ఏమంది ఏపీ ప్లస్ టిఎస్ గా నాలుగో పక్షంగా తెలంగాణ చేరింది నెక్స్ట్ చూస్తే మనకి మూడవది గోదావరి ట్రిబ్యునల్ ఇదేంటి మనకి ఇన్ఫాక్ట్ అంటే ఈ నాలుగు రాష్ట్రాలు ఉంటాయి కదా మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ ఏపీతో పాటు మనకి ఒడిశా ఉంటది తర్వాత మధ్యప్రదేశ్ ఉంటుంది ఇది గోదావరి ట్రిబ్యునల్ ఇంకా మన వెరీ ఫేమస్ మనకు కనిపిస్తాయి ఇంకా సో కావేరి ట్రిబ్యునల్ ఈ ప్రజెంట్ ఇది పనిచేస్తలేదండి ఇది రద్దయిపోయింది ఇది కేరళ కర్ణాటక తమిళనాడు అండ్ పుదుచ్చేరి లేదా పాండిచ్చేరి అని చెప్పేసి పిలుస్తాం ఈ నాలుగు రాష్ట్రాల మధ్య అది కావేరి జల ఒప్పందం మనకు కుదిరింది నెక్స్ట్ ఇంకా చూస్తే వంశధార అని చెప్పేసి ఉంటుంది ఈవెన్ ట్రిబ్యునల్స్ ఇవన్నీ ఏంటిది సో ఏపీ అండ్ ఒడిశా మధ్యన ఉన్నది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ తెలుసు మనకు ఆల్రెడీ ఏపీ అని చెప్పి వంశధార లాంగూల్య నది అని చెప్పేసి ఉంటుంది నెక్స్ట్ చూస్తే ఇంకా మహానది అని చెప్పేసి ఉన్నది ఇది ఒడిశా ఉన్ను ఛత్తీస్గఢ్ మధ్యన కాంట్రవర్సీ ఇంకా చూస్తే మనకి సో రావి బియాస్ మనం డిస్కస్ చేసినామండి ఇది సో రావి బియాస్ అని చెప్పేసి వార్తల్లో ఉంది పంజాబ్ హర్యానా రాజస్థాన్ పంజాబ్ హర్యానా బాక్రా నంగల్ మనకి పంజాబ్ హర్యానా రాజస్థాన్ అని చెప్పేసి ఉంటుంది సో నెక్స్ట్ ఇంకా ఇంకేమున్నది అంటే ఇన్ఫ్యాక్ట్ మనకి పెరియర్ అనేది ఇది ట్రిబ్యునల్ లేదు బట్ కాంట్రవర్సీ ఉన్నది కేరళ తమిళనాడు అని చెప్పేసి సో కేరళ తమిళనాడు ఇవన్నీ మనకి తెలుగు అకాడమీలో ఇక్కడ మనకి భారత ఆర్థిక వ్యవస్థ అనే పుస్తకంలో ఇవైతే మనకు కనిపిస్తాయి సో భారత ఆర్థిక వ్యవస్థ పుస్తకంలో ఇవన్నీ మనకు కనిపిస్తుంది నెంబర్ చాప్టర్ నెంబర్ 203 మొత్తం మీద ఉంటాయి రైట్ ఇది ఇది ఇటీవల మనకి వార్తల్లో ఉన్న ట్రిబ్యునల్స్ కాదు ఇప్పటి వరకు మొత్తం ఇవే ఏర్పాటు చేసిళ్ళు సో ఇది కలాస బండూరి అని చెప్పేసి ఒకటి మనకి వార్తల్లో ఉంది ఇవన్నీ చదువుకోవాలంటే 100% చదువుకోవాలి జాగ్రఫీలో వస్తుంది ఎకనామీలో కూడా వస్తుంది నెక్స్ట్ మనకి ఒక స్కీమ్ అండి ఇది SAIME సేమ్ అని చెప్పేసి సో గ్లోబల్ నేచర్ ఫండ్ ప్లస్ కోల్కతాలో ఉన్న న్యూస్ అనే సంస్థ సంయుక్తంగా కలిపి పశ్చిమ బెంగాల్లోని మడ అడవులు సుందర్బన్స్లో ఈ సెయిమే అని చెప్పేసి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తుంది సెయిమే అంటే ఏంటి అంటే సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మాంగ్రోవ్ ఎకోసిస్టమ్ అని చెప్పేసి ఏంటిదంటే ఇక్కడ మొత్తం మీద ఇటీవల మనకి ఒక కాంట్రవర్సీ ఏంటి అంటే చేపలు పట్టే వాళ్ళు మత్స్యకారులు ఉంటారు కదా వీళ్ళు మడ అడవులు నరికివేసి చేపల పెంపకం ఎక్కువ చేస్తున్నట సో చేపల పెంపకం ద్వారా ఆక్వాకల్చర్ ద్వారా ఏమైందంటే మడ అడవులు తగ్గిపోతున్నాయి కాబట్టి సో రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేలా ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ పెంచుకునేలా ప్లస్ ఆక్వాకల్చర్ చేపల ఉత్పత్తి పెంచుకునేలా ఒక మధ్య మార్గాన్ని వీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు సో ఇది వెరీ ఇంపార్టెంట్ మనకి మడ అడవుల కిందకి వస్తుంది దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేస్తున్నారంటే గ్లోబల్ నేచర్ ఫండ్ వాళ్ళు ఇది నేచర్ ఎన్విరాన్మెంట్ వైల్డ్ లైఫ్ సిస్టమ్ అని చెప్పేసి కోల్కతాలోని సంస్థతోని ఒప్పందం చేసుకొని దీనికి పార్ట్నర్షిప్ ఇన్ ఇండియా న్యూస్ అని చెప్పేసి నేచర్ ఎన్విరాన్మెంట్ ఇది వైల్డ్ లైఫ్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం సో రెండు కలిపి చేపల ఉత్పత్తి పెంచుకునేలా మాంగ్రోవ్ ఫారెస్ట్ పెంచుకునేలా ఒక ప్రాజెక్టు చేపడుతుంది సో మనకి మాంగ్రోవ్ ఫారెస్ట్ మీద ఏ వార్త వచ్చినా ఇంపార్టెంట్ మనకి ఇండియా యొక్క పాలసీ వస్తే వాటిని పెంచడం కాబట్టి ఇటీవల మనకి వార్తల్లో ఉంది MEAC అని చెప్పేసి కూటమి ఉన్నది మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అని చెప్పేసి ఈ COP 27 సదస్సు మనకు ఉంది కదా ఈజిప్ట్లోని షర్మ్ ఎల్ షేక్లో జరిగింది ఈ షర్మ్ ఎల్ షేక్లో జరిగిన COP 27 సమ్మిట్లో మాంగ్రోవ్ అలయన్స్ ఫర్ క్లైమేట్ అని చెప్పేసి కొత్త కూటమి ఏర్పాటైంది దీన్ని UAE ప్లస్ ఇండోనేషియా వాళ్ళు ప్రపోజ్ చేస్తే ఇంకొక 4 దేశాలు జాయిన్ అయినాయి అవి ఏంటి అంటే జపాను ఇండియా శ్రీలంక అండ్ స్పెయిన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇండియా జపాన్ ఆస్ట్రేలియా సో ఇక్కడ ఆస్ట్రేలియా లేదు మనకి సో జపాన్ ఇండియా ఆస్ట్రేలియా కూడా జాయిన్ అయింది సో ఆస్ట్రేలియా మనం జాయిన్ అయింది అయితే అమెరికా ఒకటి లేదండి, ఈ క్వాడ్ దేశాలలో మనకి అమెరికా ఒకటి లేదు గుర్తుపెట్టుకోవచ్చు. జపాన్, ఇండియా, ఆస్ట్రేలియా, శ్రీలంక, స్పెయిన్, యూఏఈ, ఇండోనేషియా అని చెప్పేసి మొత్తం మీద ఇవి దేశాలు ఈ MEAC కూడంలో జాయిన్ అయిపోయినాయి. ఈ క్వాడ్ దేశాలలో 3 దేశాలు శ్రీలంక, స్పెయిన్ అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా. సో ఇండియా యొక్క పాలసీ ఏంటి, మాంగ్రోవ్ యొక్క ఫారెస్ట్ పెంచుకోవాలి కాబట్టి దాని మీద వార్త కాబట్టి మనకి వార్తల్లో ఉంది, హిందూ పేపర్లో ఫస్ట్ హెడ్డింగ్లో వచ్చింది. రైట్, ఇంకా ఇది ఏంటిది అంటే మనకి మాంగ్రోవ్ ఫారెస్ట్ చూస్తే నెంబర్ ఆఫ్ టైం మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ, ఒకసారి చూస్తే రైట్. ఇది మనకి NCERTలో ఉన్నదాన్ని మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడు, క్లాస్ నెంబరు 11th అండి. సో క్లాస్ నెంబర్ 11th మనకి ఎకనామీ అని చెప్పేసి అందులో ఉన్నది ఇది. నేను ఈ NCERT పుస్తకాల మీద క్లాస్ చేస్తా అన్న మర్చిపోయినా, మేబీ చేస్తా కంపల్సరీ. ఓకే రైట్, కనిపిస్తలే కానీ ఇప్పుడు ఈ మాంగ్రోవ్ ఫారెస్ట్ చూస్తే ఈ వాస్తవంగా ఎక్కడ పెరుగుతాయి మనకంటే, ఈ సముద్రం ఉంటుంది కదా, ఈ సముద్రమును ఈ భూమి ఉంటుంది కదా తీర ప్రాంతం, ఇక్కడ మనకి జనరల్గా పెరుగుతాయి. సో భూమి సముద్రం కలిసే చోట పెరుగుతుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఒకటి. సో తీర ప్రాంతాలు పెరుగుతాయి జనరల్గా, ఇవి ఉప్పు నీటిలో కూడా పెరుగుతాయండి. కాబట్టి వీటిని ఏమంటాం మనం అంటే హలోఫైట్స్ అని చెప్పేసి పిలుస్తాం. సో హలోఫైట్స్ అంటే ఏంది, ఉప్పు నీళ్ళలో పెరిగే మొక్కలు అని చెప్పేసి పిలుస్తాం. హలోఫైట్స్ అంటే ఉప్పు నీటిలో పెరుగుతాయి. ఉప్పు నీటిలో పెరిగినప్పటికీ మనకి ఇవి చనిపోవు. కారణం ఏంటి అంటే ఇవి ఎక్కడ పెరుగుతాయి, మనకి జనరల్గా మాంగ్రోవ్ ఫారెస్ట్ అనేది ఉష్ణ మండలము లేదా ఉప ఉష్ణ మండలంలో పెరుగుతాయి. ఎందుకు ఇక్కడ వస్తుంది మన క్వశ్చన్ వస్తుంది, ఎందుకు ట్రాపికల్, ఎందుకు ఉష్ణ మండలము అంటే ఈ సౌర వికిరణం అంటే ఐడియా ఉందా, మన భూమి గ్రహిస్తుందిగా. సౌర వికిరణం ఉంటేనే ఈ ఉప్పు నీటిలో ఉన్న ఉప్పుని ఫిల్టర్ చేయగలిగితే వీటి వేర్లు, లేకుంటే చేయలేవు. కాబట్టి సో కేవలము ఉష్ణ మండలం మాత్రం పెరుగుతాయి. సో చలి నీటిలో పెరగవని చెప్పేసి వెరీ నెంబర్ 1 క్వశ్చన్ మనకి UPSC క్వశ్చన్. కోల్డ్ వాటర్లో మాంగ్రోవ్ ఫారెస్ట్ ఎందుకు పెరిగాయి అంటే ఉష్ణ మండల అడవుల్లో మాత్రమే సౌర వికిరణం ఎక్కువ ఉంటుంది కాబట్టి, సో మనకి ఉప్పు అనేది ఫిల్టర్ అయిపోతుంది కాబట్టి అందుకే ఇక్కడ పెరుగుతాయి. రైట్, వీటి ఉపయోగాలు ఏంటి, ఫస్ట్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మనకి ఫారెస్ట్ సర్వే రిపోర్ట్ 2021 ప్రకారం చూస్తే 2019తో పోలిస్తే 17 స్క్వేర్ కిలోమీటర్స్ మనకి పెరిగినాయి. నవ్వు ఎంత అంటే 4992 స్క్వేర్ కిలోమీటర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వైశాల్యము ఇండియా మొత్తం వైశాల్యంతో కంపేర్ చేస్తే 0.15% అని చెప్పేసి మనకి శాతం అనేది కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఇక్కడ ఏది అడవుల విస్తీర్ణం పరంగా ఎక్కువ రాష్ట్రం వేరే ఉంది, అడవుల సంఖ్య పరంగా వేరే ఉంది. విస్తీర్ణం పరంగా చూస్తే సో పశ్చిమ బెంగాల్లో ఎక్కువ విస్తీర్ణం ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో మనకు ఒకటే అడవి ఉన్నది, అదేంటిది సుందర్బన్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ సుందర్బన్స్ ప్రపంచంలోనే అతిపెద్ద మండ అడవి అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ 2వ ప్లేస్ మనకి గుజరాత్ వస్తుంది. సో 3వ ప్లేస్ మనకి అండమాన్ నికోబార్ దీవులు వస్తాయి. 4వది AP వస్తుంది. సో మన 4వది AP ఉంది కాబట్టి 3 గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ 4 ఉంటే 4 గుర్తుపెట్టుకోవాలి. రైట్, తెలంగాణలో మడ అడవులు లేవండి. జస్ట్ మనకి సముద్రం ఓడరేవులు ఎక్కడ ఉన్నదో అక్కడ మనకి మడ అడవులు పెరుగుతాయండి. అది సింపుల్. తెలంగాణ ఉన్నదా బట్టి పట్టదు. ఇక్కడ 9 స్టేట్స్ మనకు ఉంటాయి కదా, 9 స్టేట్స్లో మడ అడవులు ఉన్నాయి. దాంతోపాటు అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నది, తర్వాత మనకి పాండిచ్చేరిలో ఉన్నది, అంతే ఇంకా. రైట్, ఇవి విస్తీర్ణ పరంగా చూస్తే. అయితే అడవుల సంఖ్య పరంగా చూస్తే అంటే ఆడ ఈడ చూస్తే ఇట్ట మనకి మహారాష్ట్ర లోపల ఎక్కువ ఉంటాయండి, 5, 6 ఉన్నాయి. సో 2వ ప్లేస్ మనకి ఒడిషా వస్తుందండి. ఇది ఇంకొక దానికి ఆన్సర్ తిప్పి కొడితే ఫస్ట్ ఒడిషా, సెకండ్ మహారాష్ట్ర. ఇదేంటి తిప్పి కొడితే ఆన్సర్ అంటే ఈ 2019-2021 మన రిపోర్ట్ని కంపేర్ చేస్తే 17 పెరిగింది కదా, ఆ పెరిగిన దాంట్లో ఎక్కువ పెరిగింది మనకి ఒడిషా, 2వది మహారాష్ట్ర అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటి అడవుల సంఖ్యాపరంగా మహారాష్ట్ర, ఒడిషా ఉంటే గడిచిన రిపోర్ట్తో పోలిస్తే కొత్త రిపోర్ట్ కంపేర్ చేస్తే విస్తీర్ణం పరంగా ఒడిషా పెరిగింది, మహారాష్ట్ర. పశ్చిమ బెంగాల్ కాదు ఇక్కడ, ఓవరాల్గా బెంగాల్ అయినప్పటికీ గడిచిన 2 ఇయర్స్ అబ్జర్వ్ చేస్తే ఒడిషా ఎక్కువ పెరిగింది. ఇది మాంగ్రోవ్ ఫారెస్ట్. ప్రపంచంలో చూస్తే ఎక్కువ మనకి ఇండోనేషియాలో ఉంది కాబట్టి ఇక్కడ ఏంది ప్రపోజ్ చేసింది ఏంటి ఇండోనేషియా, సింపుల్ మనం గుర్తుపెట్టుకోవచ్చు ఇదంతా. సో ఇది మాంగ్రోవ్ ఫారెస్ట్ గురించి ఉన్నది. ఉపయోగాలు ఏంటి అంటే ఇవి సముద్ర తీర ప్రాంతాలు పెరుగుతాయి కాబట్టి నది యొక్క కోతను అడ్డుకుంటాయి, సునామీ వచ్చినప్పుడు కొద్ది వరకు ప్రభావితం కాకుండా కాపాడతాయి, కార్బన్ని సింక్ చేస్తాయి కాబట్టి బ్లూ కార్బన్ అని చెప్పేసి పిలుస్తాం. బ్లూ కార్బన్ అంటే ఏంటంటే సముద్రాలు కావచ్చు, సముద్ర ప్రాంతంలో చెట్లు కావచ్చు, కార్బన్ని పీల్చుకుంటాయి, దాన్నే బ్లూ కార్బన్ అని చెప్పేసి పిలుస్తాం. నెక్స్ట్ మనకి ఒకటి డిఫెన్స్ అండి, ఇది K9 వజ్ర అని చెప్పేసి మనకి వార్తల్లో ఉంది. రైట్, ఏంటిది K9 వజ్ర అంటే ఒక గన్ మనకి ఇది. సో ఏ గన్ ఇది, సెల్ఫ్ ప్రొపెల్డ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ అంటే స్వీయ చోదకం అని చెప్పేసి పిలుస్తాం. ఆ వాహనం గుండా ఇది ఓన్గా వెళ్తుంది, మనకి రిమోట్ కంట్రోల్తో ఓన్గా వెళ్తుంది, దీన్ని స్వీయ చోదక గన్ అని చెప్పేసి పిలుస్తాం. సో ఇది L&T సంస్థ తయారు చేసింది, దీనికి దక్షిణ కొరియా సంస్థ అనేది సహకారం అందించింది. సంస్థ పేరు ఏంటి మనకి హన్వా అని చెప్పేసి ఉన్నది. సో దక్షిణ కొరియా సంస్థ హన్వా అనేది L&T సంస్థకి సహకారం అందిస్తే ఈ కేనియన్ వజ్రా అని చెప్పేసి గన్ను మనకి తయారు చేసింది, డిఫెన్స్ మినిస్ట్రీ అనేది కొనుక్కుంటుంది. రైట్, ఇదేంటిది లార్సన్ అండ్ టార్బో అని చెప్పేసి సంస్థ అది. నెక్స్ట్ ఫైనల్ మనకి అయిపోయింది ఇంకా. సో ఫ్రీ ఫుడ్ గ్రెయిన్స్ మనకి వార్తల్లో ఉంది, ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది ఉచిత ఆహార ధాన్యం అని చెప్పేసి. ఏంటి మనకి రైస్ అండ్ వీట్ అండ్ సెరల్స్ అని చెప్పేసి 3 రకాలు మనకి ఇస్తారు. మనం డిస్కస్ చేసిన మళ్ళీ కొద్ది వరకు ఇది ఎక్కడి నుంచి. సో 1 జనవరి 2023 నుంచి 31 డిసెంబర్ 2023 వరకు, అంటే 1 year పాటు ఈ స్కీమ్ అనేది అమల్లో ఉంటుంది, పూర్తిగా ఫ్రీ ఇస్తారండి. సో లబ్ధిదారులు ఎవరు మనకి అంటే ఎవరైతే నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 13 కింద ఉన్నారో వాళ్ళే. దీని ప్రకారం చూస్తే ఇండియా మొత్తంలో 81.30 కోట్లు అనేది ఆల్మోస్ట్ ఇండియా జనాభా మొత్తంలో 67% అనేది ఆల్మోస్ట్ రూరల్ ఏరియా వస్తాయి ఇట, 75% అనేది అర్బన్ ఏరియా వస్తాయి ఇట, 50% అనేది వీళ్ళు అందుబాటులో ఉన్నారు అర్హులు అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీని కింద మనకు 2 రకాల కార్డ్స్ ఉంటాయి. అంత్యోదయ అన్న యోజన అని చెప్పేసి 35 కిలోలు ఇస్తుంది పర్ ఫ్యామిలీకి ఇస్తుంది. ఇంకోటి మనకి ఇది ఇన్ఫ్యాక్ట్ ప్రియారిటీ హౌస్ హోల్డ్ అని చెప్పేసి ఆ హౌస్ హోల్డ్ వాళ్ళకి ఒక పర్సన్కి ఈచ్ 5 kg అనేది ఇస్తుంది. ఇవి 2 మనకి వీళ్ళు మెర్జ్ చేస్తున్నారు, ఇంతకుముందు డబ్బులకు ఇచ్చేది ఇది. సో ఇదేంటిదంటే మన 2 టైప్స్ ఉంటుందండి. ప్రియారిటీ హౌస్ హోల్డ్ అని చెప్పేసి ఒక్కొక్కరికి 5 కిలోలు ఇస్తుంది బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు. ఇది అత్యంత వెనుకబడ్డ వాళ్ళు, బిలో పావర్టీ లైన్లో ఇంకా వెనుకబడ్డ వాళ్ళకేమో మొత్తం 35 కిలోలు ఇస్తుంది ఫర్ ఫ్యామిలీకి మెంబర్స్ సంబంధం లేకుండా. సో ఇవన్నీ మనకి ఫ్రీగా అయితే ఇస్తున్నారు ఇప్పుడు ఇవి. రైట్, అయితే మనం కంపేర్ చేసుకోవాలి. ఇంతకుముందు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అని చెప్పేసి 26 మార్చి 2020లో ఈ COVID-19 టైంలో మనకి ఇంప్లిమెంట్ చేసిండ్రు. దీని ప్రకారము ఇవి కాకుండా ఎక్స్ట్రా 5 kg ఫర్ ఈచ్ అని చెప్పేసి ఇచ్చిండ్రు. ఇవేమో కాస్ట్కి ఇచ్చిండ్రు, ఇవేమో ఫ్రీ ఇచ్చిండ్రు. 2020 మార్చి నుంచి 2022 డిసెంబర్ 31 వరకు 2 ఏళ్ల కాలం ఉంది కదా, ఇది మన రద్దు అయిపోయింది, ఇప్పుడు నిన్నటికి అయిపోయింది. ఈ టైంలో ఇవి వచ్చినాయి, కాస్ట్కి వచ్చినాయి, ఇవి ఫ్రీగా వచ్చినాయి. ఇప్పుడు ఈ ఫ్రీగా చెట్టు రద్దు చేసిండు, రద్దు చేసి వీటికి కాస్ట్ లేకుండా ఫ్రీగా ఇస్తున్నాడు. సో 2 లక్షల కోట్లు మనకి ఎక్కువ పడ్డారని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఆ ఫండ్ గుర్తుపెట్టుకోవాలి. ఒకసారి మనం కంపేర్ చేయాలి ఏంటి అసలు ఏం జరిగింది, ఎక్కడ ఫ్రీ ఉంది ఎక్కడ ఫ్రీ లేదని చెప్పేసి కంపేర్ చేస్తే ఇదేంటిది స్కీమ్ అండి. ఇక్కడ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013 అని చెప్పేసి ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మొత్తం టోటల్ గ్రెయిన్స్ అని చెప్పేసి నాకు వచ్చే మొత్తం ఆహార ధాన్యం ఎంత అని చెప్పేసి చూస్తే 2013లో స్టార్ట్ అయింది కదా ఈ స్కీమ్, మనకు ఫస్ట్ స్టార్ట్ అయింది 2013లో చూస్తే ఈ ఇది ఇన్ఫ్యాక్ట్ దీని ప్రకారం చూస్తే మనకి ఇవి 35 కిలోలు వచ్చినాయి ప్లస్ ఈచ్ 5 kg వచ్చింది, డిపెండ్ ఆన్ ది పర్సన్స్. మనకి ఇక్కడ రైస్ 3 రూపాయలు అని చెప్పేసి, 2 రూపాయలు గోధుమ అని, 1 రూపాయి సేల్స్ అని చెప్పేసి ఉన్నది. సో నెక్స్ట్ 2000 ఏది ఆ టైంలో ఇది ఉన్నదా లేదు మనకి. సో మొత్తం మనకి ఇవే వచ్చేటి 35 కిలోలు వచ్చేటి ఫ్యామిలీకి అంత్యోదయ అన్న కార్డు ఉంటే, మిగతా వాళ్ళకి 5 kg అనేది వచ్చేది. నెక్స్ట్ ఏమైంది మనకి 2013 నుంచి 2019 వరకు ఇట్లా అయిందిగా. సో 2020 నుంచి 2022 మధ్యన ఏమైంది అంటే ఇక్కడ దీని ప్రకారం ఇవి వచ్చినాయా, వచ్చినాయి, ఎట్లా వచ్చినాయి, కాస్ట్కి వచ్చినాయి ఇవి. సో పర్ కాస్ట్ ఇది సేమ్ ఉన్నది, ఇక్కడ ఇది ఇంప్లిమెంట్ అయింది కాబట్టి సో ఫ్రీగా వచ్చినాయి. ఫ్రీ ఎంత వచ్చినాయి, 5 kg ఈచ్ వచ్చినాయి. మొత్తం ఎంత, ఇవన్నీ వస్తూనే ప్లస్ ఈచ్ 5 kg అనేది ఎక్కువ వచ్చింది. ఇప్పుడు అర్థమైందా, 2020 నుంచి 2022 టైంలో ఇవి వచ్చినాయి, ఇది కూడా వచ్చింది, ఇది ఫ్రీగా వచ్చింది, ఇవి కాస్ట్కి వచ్చినాయి. నెక్స్ట్ 2023 నుంచి చూస్తే ఇక్కడ టోటల్ ఫ్రీ వస్తుంది. ఏది ఇవైతే ఏవైతే ఉన్నాయో 35 కిలోలు 5 kg ఈచ్గా ఇది ఫ్రీ వస్తుంది, ఇది రద్దు అయిపోయింది. సో మొత్తం ఇంత మనకి మళ్ళీ గిదే వస్తుంది ఇక్కడ. సో ఇది కంపేర్ చేయడం అని చెప్పేసి టేబుల్ ఆ నోట్స్లో ఇస్తా, చూసుకోండి, ఈజీగా అర్థమవుతుంది. చెప్పేది ఇక్కడ ఏం లేదు, 19 వరకు ఒకటే ఉంది, అంత్యోదయ అన్న యోజన ఉంది, ఈచ్ 1 5 అని చెప్పేసి ప్రియారిటీ హౌస్ హోల్డ్ ఉంది. 2020 నుంచి 2022 మధ్యన 2 ఉన్నాయి, ఒకటి కాస్ట్కి ఒకటి ఫ్రీకి. 23 నుంచి ఒకటే ఉంది అది ఆల్ ఫ్రీ అని చెప్పేసి ఏది ఇది మాత్రమే ఇస్తున్నారు సో మనకి ఇండియా మొత్తం చూస్తే ఒకే ధర ఉంటది సో ఒకే రేషన్ ఒకే యూనిఫామ్ కాస్ట్ అని చెప్పేసి దాని కోసం దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు 1 ఇయర్ అయిపోయినాక మనకి ఇది రద్దు చేస్తారు మళ్ళీ కాస్ట్ అయితే వస్తది సో మొత్తం ఇది నాట్ ఇది రెవెడీ ఇది ఉచిత పథకం కాదు ఇది వెరీ వెల్కమ్ నోట్ ఇది సో వెల్కమ్ మెజర్మెంట్ కంపల్సరీ అవసరము చాలా మంది పూర్ ఫ్యామిలీస్ ఉంటారు కాబట్టి మనకి ఎఫ్సిఏ లోపల గిడ్డంగి లోపల ఆహార ధాన్యం నిల్వ ఉంది కాబట్టి ఇది ఇవ్వచ్చు ఇది కరెంట్ అఫైర్స్ జనవరి 1 సో థాంక్యూ వెరీ మచ్